हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु बीवीआर जॉब्स इन्फो यूट्यूब चैनल फ्रेंड्स मीकु किम्स हॉस्पिटल ते प्रति ओक्करिकैते ऐडिया उंटुंदी सो इदि एक्कड उंटे मनकु ओंगोल अयिते उंडडं जरिगिंदी सो आयक किम्स हॉस्पिटल नुंची खालीगा उन्न उद्योगालु वच्चेसि एपीएसएससी डिस्ट द्वारा अयिते वाटिनि भर्ती चेयडं जरुगुतुंदी सो ई नेल 8వ తేదీ अयिते वाळ्ळु इंटर्व्यू अयिते कंडक्ट चेयडं जरुगुतुंदी सो दीनिकि संबंधिंचि मीरैते రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కింద ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఈ నెల 8వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశం ఉన్నాయి. సో ఏజ్ కూడా చాలా వరకు అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మీరు ఫస్ట్ టైం కింద మన ఛానల్ కింద విజిట్ చేసిన జెన్యున్ గా వచ్చే జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, ట్రై చేయండి. చాలా మందికి ప్రైవేట్ జాబ్స్ అవసరం కాబట్టి. సో ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన హైరింగ్కి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 13 జిల్లాల వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మరి లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో కిమ్స్ హాస్పిటల్ ఒంగోల్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు ఉండడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకు 3 రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఒకటి నర్సింగ్ స్టాఫ్, నెక్స్ట్ వన్ హౌస్ కీపింగ్ స్టాఫ్, థర్డ్ వన్ టెక్నీషియన్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ నర్సింగ్ స్టాఫ్ కింద చూస్తే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరికైతే ఉద్యోగాలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 19 to 35 వరకు అయితే ఏజ్ అయితే ఉంది. సో శాలరీ వచ్చేసి 9000 రూపీస్ to 18000 రూపీస్ వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ బట్టి, మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి కావచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి నో ఎడ్యుకేషన్ టు ఎస్ఎస్సి అంటే, సో అన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా ఎలిజిబుల్ అవుతారు. సో ఎస్ఎస్సి అంటే దీనికి మినిమం 10th అయితే ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రెషర్ టు 5 ఇయర్స్ వరకు ఉంది. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఏజ్ వచ్చి 20 to 45 ఇయర్స్ వరకు ఏజ్ అవుతుంది. శాలరీ వచ్చేసి 8500 రూపీస్ to 12000 రూపీస్ వరకు అయితే శాలరీ ఇస్తారు. మనకు నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు వచ్చేసి 50 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసి 20 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే డిప్లొమాలో డయాలసిస్, ఆప్తమాలిక్, ఆప్టోమెట్రీ, కార్డియాలజీ ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా అనిస్థీసియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సంబంధించి ఈ విధంగా ఎవరైతే కోర్స్ చేసినారో, ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్ టు 5 ఇయర్స్ వరకు అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. అంటే ఫ్రెషర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అదేవిధంగా పురుషులు, మహిళలు కూడా ఇద్దరికైతే అవకాశాలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 19 to 35 వరకు ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి 8500 రూపీస్ to 15000 రూపీస్ వరకు అయితే శాలరీ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి 20 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఇంటర్వ్యూ ప్రొసెసర్ తర్వాత సెలక్షన్ అయితే ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఈ నెల 8వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ 4th ఫ్లోర్, హెచ్ఆర్ బ్లాక్, ఒంగోల్, ఆంధ్రప్రదేశ్. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూకు వెళ్ళాలి అనుకుంటే అక్కడికి మీరు తీసుకురాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి సివి అంటే మీ యొక్క కరికులం వీటా, ఫోటో అండ్ ఆల్ డాక్యుమెంట్స్, 2 సెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి ఈపీఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్, రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ అండ్ అలాగే వచ్చేసి ఓటీ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఓవర్ టైం డ్యూటీ చేసిన కూడా మీకు పేమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా కెరీర్ డెవలప్మెంట్ కూడా అయితే మీకైతే చాలా వరకు ఫెసిలిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్ తెలుసుకోండి. సో ఈ నెల 8వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరిన్ని అప్డేట్స్ పొందాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.